తెలంగాణ భవన్లో కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. ముందుగా కరీంనగర్ నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యారు. అనంతరం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ నేతలతో సమావేశం కానున్నారు. ఈ మీటింగ్కు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. తెలంగాణ భవన్లో కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. కిదాంశికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీ మనకి ఫోన్ లైన్ అప్డేట్స్ అందిస్తారు. వంశీ, గుడ్ ఈవినింగ్, అప్డేట్స్ ఏంటి? కార్తీక్, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమావేశాలు కొనసాగుతున్నాయి. మొదటగా కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి ముఖ్య నేతలతోటి సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. అటు ఏదైతే ముఖ్య నాయకులు పార్లమెంట్ కు సంబంధించినటువంటి అభ్యర్థి ఎంపిక విషయంలో ఏదైతే వారి యొక్క సూచనలు సలహాలు తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా కాసేపట్లో కరీంనగర్ ముగిసిన తర్వాత పెద్దపల్లి జిల్లా ముఖ్య నాయకులతో కూడా సమావేశం కానున్నారు. ప్రధానంగా రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కేడర్ ని ఉత్సాహపరుస్తూ దాంతో పాటుగా ఏదైతే ఎలాంటి వ్యూహాలు రచించాలి, ఏదైతే గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతూ అడుగులు వేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంట్లో భాగంగానే అటు ముఖ్య నాయకులతో కూడా సమావేశం నిర్వహిస్తా ఉన్నారు. ఇప్పటికే జనవరి నెలలో 17 పార్లమెంట్ నియోజకవర్గాల ముఖ్య నాయకులతోటి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ప్రత్యేకంగా కమిటీ వేసి అన్ని జిల్లాల ముఖ్య నాయకుల వద్ద కూడా సమాచారాన్ని దాంతో పాటుగా సూచనలను తీసుకున్నటువంటి పరిస్థితులను మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఈ సమావేశం కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఇప్పటికే కరీంనగర్ కు సంబంధించి కావచ్చు, పెద్దపల్లి జిల్లాలకు సంబంధించినటువంటి నాయకులతోటి కూడా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వారి దగ్గర నుంచి స్థలాలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. దాంతో పాటుగా రేపు ఎల్లుండి కూడా సమావేశాలు కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ వంశీ.